వర్షంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? ఈ రహస్యము యోగతత్వ శాస్త్రములో అరుణ ప్రశ్నలో చాలా క్షుణ్ణంగా చాలా బాగా వివరించబడింది. వాస్తవంగా మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయి? చూస్తే గనక మనకి చెరువుల్లో నీళ్లు ఉంటాయి. అలాగే అవసరానికి మనము మన ఇంటి వద్దే నీళ్లు కావాలి అని అంటే బోరు బావుల దగ్గర నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. అలాగే బలవంతంగా బోర్లు వేసి నీళ్లు తీసుకుంటున్నాం. ఇంకొక ఆధారం ఏంటి? వర్షము మూలకంగా మనకి నీళ్లు వస్తున్నాయి. అసలు ఈ వర్షానికి ఎందుకు అంత గొప్పతనం ఉంది అంటే, సహస్రగుణము సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని కాళిదాసు ఆయుర్వేద యోగ సూత్రాన్ని కూడా అక్కడ తన యొక్క కావ్యంలో వివరించారు. చరక సంహితలో కూడా ఈ యొక్క వివరణ చాలా క్షుణ్ణంగా వివరించబడింది. విషయానికి వస్తే గనక సూర్యుడు ప్రాణశక్తిని ప్రసాదించేటువంటి వాడు. సముద్రంలో ఉన్నటువంటి జలాన్నంతటి కూడా, అంటే ఏ జలము? ఉప్పు నీరు. అంటే ఉప్పు నీరు అంటే ఏంటి? ఇక్కడ యాంటీబయాటిక్. దేంట్లో అయితే గనక సూక్ష్మక్రిములన్నీ కూడా చనిపోయి ఉంటాయో అది ఉప్పు నీరు. అందుకోసమే నదీనాం సాగరోగతి అని అంటారు. నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిపోతాయి. ఉప్పు ద్వారా అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి నీటిని మొత్తం కూడా సూర్యరశ్మి ద్వారా సూర్యుడు స్వీకరిస్తాడు. అవి మేఘాల రూపంలోకి వస్తాయి. మరి మేఘాలు వర్షించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఇది కూడా బృహత్ సంహితలో పంచనవతే దినశతే అని అన్నారు. అంటే ఎలాగైతే గనక మనుషులు గర్భాన్ని దాలుస్తారో అలాగే మేఘాలు కూడా గర్భాన్ని దాలుస్తాయి. అంకానాం వామనోగతి అని మన యొక్క పూర్వగణితం. అంటే 1, 9, 5 ఒక మేఘము గర్భదాల్చిన సమయము 195 రోజులు. ఆ 195 రోజుల పర్యంతము ఆ యొక్క నీరు పరిశుద్ధం చేయబడుతుంది. అందులో సూర్యుని యొక్క కిరణముల వలన సమస్తమైనటువంటి యొక్క ప్రాణశక్తి మొత్తం కూడా ఆ యొక్క నీటిలో ఔషధీయ శక్తి మొత్తం కూడా పెంపొందించబడుతుంది. ఆ నీళ్లు భూమి మీద పడ్డప్పుడే భూమికి ఔషధీయ శక్తి అప్పుడు లభిస్తుంది. ఆ విధంగా ఈ నీళ్లన్నీ కూడా భూమి లోపలికి పొరల్లోపలికి స్వచ్చకుపోయి మళ్ళీ 7 భాగాలుగా ఈ నీరు విడిపోతుంది. భూలోకములో కింది లోకాలు ఉంటాయి. అతల వితల సుతల తడాతల రసాతల మహాతల పాతాల లోకం. ఇక్కడ తాగడానికి అనుగుణమైన నీరు ఏదంటారు అంటే అతల లోకం వరకు ఉండేటువంటిదే నీళ్లు తాగడానికి ఉపయుక్తమైనవి. ఇవి మాత్రమే మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి అని అంటారు. అతల లోకం అంటే అర్థం ఏంటిది అని అంటే దాదాపు 60 ఫీట్ల వరకు మాత్రమే లోతు. అంతకు మించిన ఎక్కువ లోతు అనేది తవ్వకూడదు. ఎందుకోసం అంటే అక్కడి వరకు వచ్చిన నీళ్లు మాత్రమే శుద్ధమైనటువంటివి, అవి మాత్రమే ఆరోగ్యానికి ప్రసాదించేటివి అని చెప్పి చరక సంహితలు చెప్పారు. ఈ విధంగా వర్షముల ద్వారా ఇటు సమస్తమైనటువంటి భూమిలో ఉన్నటువంటి వృక్షజాతులన్నిటి కూడా సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఔషధాల్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి వర్షపు నీరు మనకి చాలా ముఖ్యమైనటువంటిది, చాలా సుగుణాలు కలిగినటువంటి ఆయుర్వేద అమృతవ తత్వము. కాబట్టి ఆయుర్వేదములో చాలా క్షుణ్ణంగా వివరించారు. మనం ఎంత వర్షపు నీటిని కాపాడుకుంటే మనకు అంత మంచిది. ఇప్పటికైనా సరే మనుషులందరూ కూడా మేల్కొనండి, ప్రభుత్వం మేల్కొనండి, ప్రజల్ని కాపాడండి. ధర్మో రక్షతి రక్షిత. మీ జోషి శ్రీమాత్రే నమః.